परम शांति पुरुषार्थम धरना पॉइंट्स बाप अंटुन्नारु बेहद पिल्ललु चुट्टू नलुवैपुला परम प्रकाशम योक्क अंश उन्नट्लु मीरु परम लाइट गोळंलो उन्नट्लु अनुभवं चेसुकोंडि। ఈ పరం ప్రకాశమే అన్నిటిని పరివర్తన చేస్తుంది। పరమ తత్వం కంటే పవర్ఫుల్ పరం లైట్। అందుకని మీరు సంకల్పం ద్వారా పరం లైట్ ను పరివర్తన చేసుకుంటారో అనగా మీరు సంకల్పం తోటి కళ్ళ తోటి వైబ్రేషన్ ను फील అయ్యేది ఉంది। అంత మీకు పవిత్రమైన లైట్ ప్రకాశము ఈ యొక్క పవరే కనిపిస్తూ ఉండాలి। దీన్ని వైబ్రేషన్ గా పంపిస్తూ ఉండాలి। పవిత్రమైన ప్రకాశమే బేహద్ కళల పరంధామంలోని పరం లైట్ ని కిందకు తీసుకొని వస్తుంది। ఇదే సుప్రీం లైట్ గా మార్తూ ఉంటుంది। మీ యొక్క ప్రతి సంకల్పము చాలా విలువైనది అని తెలుసుకోండి। సంకల్పాలతోటే ప్రపంచం తయారు అయినది। మీరు సంకల్పం చేస్తేనే ఆల్మైటీ బేహద్ విశ్వ రచయిత భూమి మీదకు వచ్చారు। పిల్లల కోసమే వచ్చారు। ఇప్పుడు అంతిమంగా బేహద్ పిల్లలు సంకల్పం యొక్క శక్తి తోటే విశ్వ పరివర్తన చేయాలి అనే సంకల్పం బాపిస్తున్నారు। అంటే బేహద్ పిల్లలు మీతో పాటు బేహద్ బాపు విశ్వం ముందు ప్రత్యక్షం చేసేవాళ్ళు కనుక మీ యొక్క ప్రతి సంకల్పం పైన మీరు పూర్తి అటెన్షన్ అనేది పెట్టుకోండి। పిల్లలు త్వరత్వరగా ఏదో కొద్దిగా అన్న పరివర్తన చేస్తూ ఉంటే తప్పకుండా అది మార్తూ ఉంటుంది। కని బాపూజీ ముందే చెప్పారు, మీరు ఎంత వరకైతే సంపూర్ణంగా కారో అంతవరకు ఏమీ జరగదు అని। పరివర్తన చేసేవాళ్ళు మీరే, ముందు మీరే మారాలి। స్వపరివర్తనయే విశ్వ పరివర్తన కనుక నేను బంధన ముక్తులుగా అయ్యానా అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి, సూక్ష్మ చెకింగ్ చేసుకోండి। ఎలాంటి బంధన లేకుండా తయారు కావటం అనగా తమ సీట్లో సెట్ అయ్యి బేహద్ స్థితిలో ఉండటం, విశ్వ కళ్యాణమునకు నిమిత్తంగా ఉండుట। నేను చాలా తేలికగా సంతృప్తిగా మరియు చాలా ఖుషీగా ఉన్నాను అని సంకల్పం చేస్తూ ఉంటే ఈ తేలికదనమే ఆత్మలకు ముక్తినిస్తుంది। బంధన ముక్తులుగా జీవన్ ముక్తులుగా మీరు చేయగలుగుతారు। ఆత్మలకు యథాశక్తి గుణాలను మరియు శక్తులను దానం చేయగలిగిన వాళ్ళు మీరే। పిల్లలు మీరు యోగం లైట్ హౌస్ మైట్ హౌస్ తో బీజ రూపంతో జోడించేవాళ్ళు, యుక్తి యుక్తంగా ఉంటూ సర్వాత్మలకు ప్రకృతికి కళ్యాణం చేసేవాళ్ళు కనుక మీరు ప్రకృతి జీతుగా అయ్యి ప్రకృతి పతిగా విశ్వ ఆత్మలకు బీజాలకు బీజాలుగా విశ్వానికి మాలికగా అయ్యి అందర్నీ పరివర్తన చేసేవారు। ఇప్పుడు మీరు మీ సీట్లో సెట్ అయ్యి తమ బాధ్యత కార్యక్రమమును ప్రారంభించండి। బాపుని సదా తోడు ఉంచుకొని స్వయం మరియు సేవ యొక్క
రూపురేఖను సహజంగా త్వరగా త్వరగా సఫలతను పొందండి సఫలత మా జన్మసిద్ధ అధికారంగా అని భావించండి బేహద్ బాపు తోటి విశ్వాత్మల కోసం మీ సేవ కోసం బేహద్ బాప్ తో సహా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు బచ్చే ఇప్పుడు సమయానుసారంగా ఎక్కువగా ఆలోచించవద్దు ఎక్కువగా